అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు విద్యార్థుల బృందం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. యూనివర్సిటీ డైరెక్టర్ సిద్ధార్థ త్రిపాఠి నేతృత్వంలో అధ్యాపకులు విద్యార్థులు అక్టోబర్ 11వ తేదీన బయలుదేరారు. అక్టోబర్ 20వ తేదీన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. మొత్తం 18 మంది ఈ బృందంలో ఉన్నారు. వీరిలో గుంటూరుకు చెందిన చంద్ర అనే యువతి కూడా ఉన్నారు. ఎవరెస్టును అధిరోహించిన దేశంలోని తొలి ప్రైవేటు విద్యాసంస్థ బృందం తమదేనని యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు.